భారతదేశంలోని నంబర్ వన్ పొజిషన్లోని మన ప్రసాద్ గార్డెన్స్లో దక్షిణ నియోజకవర్గం పెట్టాం. ఈ హెల్త్ సెంటర్ అంతా సెంట్రలైజ్డ్ ఏసీ పెట్టి ఇచ్చిన వెంటనే అక్నాలజ్మెంట్ ఇచ్చి ఒక కంప్యూటర్ ముందు కూర్చోబెట్టి ఆన్లైన్లోనేమో ఎవరైతే ఆ పర్టికులర్ జబ్బుకి ద మోస్ట్ ఎమినెంట్ ప్రామినెంట్ డాక్టర్స్ ఉన్నారో ఆ డాక్టర్ ముందుకు వస్తారన్నమాట స్క్రీన్ మీదకి. ఆ తల్లి కష్టం చెప్పుకోవచ్చు, పలానా కష్టం ఉందంటే ఆ కష్టం తగ్గ డయాలసిస్ అక్కడే ఫ్రీగా ఉంటాయని కూడా స్కానింగ్ అవ్వచ్చు, సిటీ స్కానర్ చేయవైనా సరే లేదు బ్లడ్ టెస్ట్లు అవ్వచ్చు అన్నీ కూడా ఉంటాయి. అతను రాసిన టెస్ట్లు ఏమో వీళ్ళు చేస్తారు, చేసిన రిపోర్ట్స్ ఇమీడియట్గా కంప్యూటర్లో పెడతారు ఆన్లైన్లోని. అప్పుడు ఆ డాక్టర్ ఏమో ఆ సేవలనేమో ఏ రకంగా ఏ మందులు ఇవ్వచ్చు, లేదు దీనికి ఏదైనా ఆపరేషన్ పడుతుందంటే ఏ డాక్టర్లు ఎక్కడున్నారో ఇవి చెప్పి ఆ రిఫరల్ చేస్తారన్నమాట. అలాంటివి కూడా ఏంటంటే పద్ధతిలోనే మా ప్రసాద్ గారు పెట్టాం. ఇప్పుడు ఇంకొక జబ్బర్ తోటలో ఒకటి ఏర్పాటు చేస్తున్నాం, వచ్చే నెల ఆపరేట్ చేస్తాం. మిగతా ఏవైతే హెల్త్ సెంటర్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ హెల్త్ సెంటర్స్కి తయారు చేయడం కోసం చెప్పేసి కలెక్టర్తో మాట్లాడడం జరుగుతున్నాయి అన్నమాట. అలాగనే ఈ మధ్యకాలం ఏంటంటే రెఫరల్ హాస్పిటల్ అనేది ఒకటి ఉందనేది ప్రజలకు కూడా తెలియట్లేదు అన్నమాట. చాలామంది ఏంటంటే మా దగ్గర రేషన్ కార్డు లేదు, మేమేమైపోతాం అని భయం ఉంది, హెల్త్ కార్డు లేదు భయం పడుతున్నారు. మేము ఆ తరసపడితే వాళ్ళు చెప్పుకుంటున్నారు, లేదనుకుంటే పాప మేము ప్రైవేట్ హాస్పిటల్గా బాగాలైపోతున్నారు. అందుకే ఈ మీడియా ద్వారా వాళ్ళందరూ తెలియజేసేది ఏంటంటే మన డిఎంహెచ్ ఆఫీస్ బుల్లే కాలేజ్ దగ్గర ఉంది, అక్కడ రెఫరల్ ఓన్లీ ఎన్టీఆర్ వైస్ కోసమేమో అక్కడ ఒక సెంటర్ పెట్టాం. వెళ్ళి మీరు ఆధార్ కార్డు తీసుకుని వెళ్తే వాళ్ళు మీకు ఏ జబ్బు ఉన్నా సరే వాళ్ళేమో ఇమీడియట్గా సీఎం ద్వారా రిలీఫ్ చేసి ఎల్ఓసి ఇస్తారు. ఏ హాస్పిటల్లో మీరు ట్రీట్మెంట్ చేయించుకో ప్రైవేట్ హాస్పిటల్ అవ్వచ్చు, ఆ ప్రైవేట్ హాస్పిటల్లో ఆ డాక్టర్ ఉన్నారంటే మీరు తెలంగాణలో కూడా చేయించుకోవచ్చు. మనం అనుకుంటారు కొంతమంది కేరళలో కూడా చేయించుకోవచ్చు, భారతదేశంలో ఎక్కడైనా సరే మీరు ఏ డాక్టర్తో అయినా సరే ఏ హాస్పిటల్ని చేయించుకుందాం అంటే అక్కడికి ఎల్ఓసి పంపిస్తాం. మీకు 5 లక్షలు అయిందా ఖర్చు, 5 లక్షలు అక్కడ పంపిస్తారు. మీరు వైద్యం చేసుకున్న తర్వాత ఆ డబ్బులు ఏమో వాళ్ళకేమో డాక్టర్ అక్కడ ఫీజు అందిస్తారు మేడం. ఇలాంటి పద్ధతి కూడా పెట్టారు. అలాగే 254 ఏమో ఇప్పుడు డయాలసిస్ సెంటర్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఉచితంగా వైద్యులు 30 సంవత్సరాలు దాటి వాళ్ళకి ఏమో 14 రకాల డయాలసిస్ ఏమో ప్రతి హాస్పిటల్లో కూడా పెట్టించడం జరిగింది. వాళ్ళు వెళ్ళి చక్కగా స్కానింగ్ చేసుకోవచ్చు, హై కళ కంటి చూపైనా సరే మందకిస్తే కంటి చూపు కూడా చేస్తే కళ్ళద్దాలు ఇంటికి తీసుకెళ్ళిస్తాం. అలాగే పళ్ళు ఏమైనా ట్రీట్మెంట్ చేయాలనుకుంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయిస్తున్నాము, అలాగే బ్రిడ్జ్ కనెక్షన్ చేయిస్తున్నాము, ఇవన్నీ పెట్టాం అన్నమాట. ఇవన్నీ కూడా ఈ వైద్యం. అలాగే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, పిల్లడు పుట్టిన బిడ్డకి ఏంటంటే మంచి పౌష్టికాహారంగా మంచిగా తయారవ్వాలి, ఈ దోమకాటికి భారం పడకూడదు, మంచి హెల్తీగా తయారవ్వాలంటే అని చెప్పేసి మొన్న ఒక దుపటి, ఒక దోమతెర, ఒక పరుపు, అలాగే తల్లి ఏమో సంరక్షణ కోసం ఏమో డెటాల్ది లిక్విడ్ ఏమో లిక్విడ్ డెటాల్ ఇచ్చాం, ఒక బాక్స్ ఇచ్చాం. ఇవన్నీ ఏంటంటే ఎలాగైతే తల్లిని కాపాడుకుంటున్నామో ప్రతి 9వ తారీఖునే ప్రతి హాస్పిటల్లో కూడా గైనకాలజిస్టులను పెట్టి అక్కడేమో ప్రతి 9వ తారీఖు అన్ని టెస్టులు కూడా ఫ్రీగా చేయించడానికి గర్భిణీ స్త్రీలందరికీ కూడా ఆ రకంగా చేస్తున్నాము. బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డ సంరక్షణ, ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో సీఎం గారు చేసినటువంటి ప్రవేశపెట్టినటువంటివి.